नमस्ते वेलकम टू स्पेशल फोकस देशं पेद्द प्रमादं लो पड़िंदा मत्तु गम्मत्तुगा तलकेक्किंदा इंटिंटी समस्येगा मारिपोयिंदा भारीगा ड्रग्स दिगुमति जरुगुतोंदा नगराल्लो परिस्थिति चेयि दाटिपोयिंदा ड्रग्स रिलेटेड क्राइम रेटु पेरिगिपोयिंदा वेल कोट्ल रूपायल सरकु एला वस्तोंदि कैपिटल सिटीलो मरो बिग ड्रग डेन बयटपडिंदि 2000 కోట్ల విలువ చేసే 200 కేజీల కొకైన్ ను సీజ్ చేశారు పోలీసులు వారం వ్యవధిలోనే ఢిల్లీలో 7600 కోట్ల రూపాయల విలువైన కొకైన్ పట్టుబడటం చూస్తే డర్టీ డ్రగ్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతోందో అర్థమవుతోంది మరి చిక్కని మాదక ద్రవ్యాల సంగతి ఏంటి రాబోయే రోజుల్లో దేశానికి ఇదే పెద్ద సమస్యగా మారబోతోందా దేశం పెద్ద ప్రమాదంలో పడిందా మత్తు గమ్మత్తుగా తలకెక్కిందా ఇంటింటి సమస్యగా మారిపోయిందా భారీగా డ్రగ్స్ దిగుమతి జరుగుతోందా నగరాల్లో పరిస్థితి చెయ్యి దాటిపోయిందా డ్రగ్స్ రిలేటెడ్ క్రైమ్ రేటు పెరిగిపోయిందా వేల కోట్ల రూపాయల సరుకు ఎలా వస్తోంది కొకైన్ కుప్పలు తెప్పలుగా పట్టుపడుతోంది డ్రగ్స్ డంపులు తరచుగా బయటపడుతున్నాయి నగరాల్లో నిషా నషాలానికి అంటుతోంది యువతను మత్తులో దించేస్తున్నాయి ముఠాలు చాక్లెట్లు దొరికినంత ఈజీగా కొకైన్స్ పొట్లాలు దొరికేస్తున్నాయి గల్లీ గల్లీలో గంజాయి గుప్పుమంటోంది ఎంత నిఘా పెట్టినా రోజు ఏదో చోట డ్రగ్స్ డెన్ల గుట్టు రట్టవుతోంది వేల కోట్ల విలువైన సరుకు చిక్కుతోంది ఇక్కడ అక్కడ అని లేదు దేశమంతా డ్రగ్స్ దందా దర్జాగా సాగుతోంది సీక్రెట్ గా డర్టీ బిజినెస్ నడుస్తోంది పెద్ద ఎత్తున డంపులు బయటపడుతున్నా असल सूत्रधारलु चिक्कडं लेदु कोसल निंदितुलु मात्रमे पट्टुबडुतुन्नारु वेल कोट्ल विलुवैन ड्रग्स युवतनु चित्तु चेस्तुन्नायि समाजान्नि पील्चि पिप्पि चेस्तुन्नायि एक्कडि नुंचि वस्तुन्नायो कानी अराचकालकु तेर तीस्तुन्नायि देशंलोकि एला प्रवेशिस्तुन्नायो कानी नगरालनि मत्तुलो मुंचेस्तुन्नायि युवते टार्गेट गा मुठालु रेच्चिपोतुन्नायि रेव पार्टीलु संगीत विभावरुले टार्गेट पब्लु बार्लु अड्डालुगा डर्टी ड्रग्स अम्मुतुन्नायि 10-20 ప్యాకెట్లు కాదు ఏకంగా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నాయి చెప్పిన టైం కు స్మగ్లర్లు టంచన్ గా సప్లై చేస్తున్నారు వీకెండ్ వచ్చిందంటే ఈ డోస్ డబుల్ ట్రిపుల్ అవుతోంది కిలోల కొద్ది మత్తు పదార్థాలు ఇట్టే అమ్మేస్తున్నారు వీటికి బానిసైన కొందరు యువత మత్తులో చిత్త అవుతున్నారు ఇంకొందరికి కొత్తగా అలవాటు చేస్తున్నారు ఈ గలీజ్ దందా భవిష్యత్ తరాలను మత్తులో దించేస్తోంది అసలే టీనేజ్ వయస్సు మంచి చెడు ఆలోచించే లోపు గమ్మత్తైన వాసన వారిని చుట్టేస్తుంది ఏదో తెలియని లోకానికి తీసుకెళ్తుంది కొందరికి సరదాగా అలవాటైన మత్తు పదార్థాలు రోజులు నెలల వ్యవధిలోనే డ్రగ్స్ కు బానిసలుగా మార్చేస్తున్నాయి ఎంత నిఘా ఉన్నా డ్రగ్స్ సప్లై ఆగడం లేదు కొత్త కొత్త దారుల్లో వచ్చేస్తోంది రూట్లు మార్చేసి కొకైన్ హష్ ఆయిల్ సర్ఫరా చేస్తున్నాయి గతంలో బయట దేశాల నుంచి రహస్యంగా తెప్పిస్తే ఇప్పుడు ఏకంగా వీటి కోసం ముఠాలు ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నాయి పాడుబడ్డ గోదాములు కంపెనీలను లీజుకు తీసుకుని మరీ మాయదారీ మత్తు పదార్థాలను తయారు చేస్తున్నాయి ఎక్కడికక్కడ ఇలా తయారు చేస్తూ నిఘా వర్గాలకు మస్కా కొడుతున్నాయి చైన్ సప్లై అయితే ఎక్కడో ఓ చోట చిక్కే అవకాశం ఉంది మెట్రో సిటీస్ మేకింగ్ డ్రగ్స్ తో ఈ రిస్క్ నుంచి తప్పించుకుంటున్నాయి దీంతో టన్నుల కొద్దీ డ్రగ్స్ రహస్యంగా మత్తు మార్కెట్లోకి చేరుకుంటోంది యువతను ఆకర్షిస్తూ అమ్మేస్తున్నారు క్యాపిటల్ సిటీలో మరో బిగ్ డ్రగ్ డెన్ బయటపడింది ఢిల్లీలో భారీగా డ్రగ్స్ డంప్ పట్టుబడింది పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్లో 200 కేజీల కొకైన్ ను సీజ్ చేశారు పోలీసులు దీని విలువ 2000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా జీపీఎస్ ద్వారా స్మగ్లర్ల కదలికల్ని ట్రాక్ చేసిన పోలీసులు ఓ ఇంట్లో ఇరుకైన సందులో డంప్ ను కనుగొన్నారు మూడు బాక్సులలో 200 కేజీల కొకైన్ ను గుర్తించారు పోలీసుల రాకను ముందే పసిగట్టిన స్మగ్లర్లు లండన్ కు పారిపోయారని పోలీసులు తెలిపారు వారం వ్యవధిలో ఢిల్లీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ పై కొరడా జడిపించడం ఇది రెండోసారి కొన్ని రోజుల క్రితం 5600 కోట్ల రూపాయల విలువైన 500 కేజీల కొకైన్ ను పట్టుకున్నారు అప్పుడు పట్టుకున్న కొకైన్ కు ఇప్పుడు పట్టుబడిన కొకైన్ కు లింక్ ఉందని పోలీసులు చెబుతున్నారు మొత్తంగా చూస్తే వారం వ్యవధిలో 7600 కోట్ల రూపాయల విలువైన కొకైన్ ను పట్టుబడడంతో దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణాను అరికట్టడం ఇది తొలిసారని అంటున్నారు అధికారులు ఈ స్థాయిలో కొకైన్ దేశ రాజధానికి రావడం వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సిండికేట్ కు ఢిల్లీ ముంబై సిటీలతో పాటు దుబాయ్కి కూడా లింకులు ఉన్నాయని చెబుతున్నారు గత వారం ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బయటపడింది దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్లో గోడౌన్ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చేశారు పోలీసుల రైడ్లో 5600 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి
అందులో 500 కేజీల కొకైన్, 40 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వీరి దగ్గర డ్రగ్స్ ఎందుకు ఉన్నాయంటే హై ప్రొఫైల్ పార్టీలకు మాత్రమే వీళ్ళు డ్రగ్స్ సర్ఫరా చేస్తున్నారు. ఫలానా రోజున ఫలానా చోట పార్టీ ఉందని చెబితే చాలు సీక్రెట్ గా అక్కడికి డ్రగ్స్ చేరిపోతాయి. డ్రగ్స్ డెలివరీ విషయంలో అంత పక్కాగా ఉంటుంది వాళ్ళ నెట్వర్క్. దుబాయ్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ డ్రగ్స్ వ్యవహారంలో జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జస్సీ, తుషార్ గోయల్ తో పాటు ఢిల్లీకి చెందిన హిమాంశు కుమార్, ఔరంగజేబ్ సిద్దికి, ముంబైకి చెందిన భరత్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జస్సీ బ్రిటన్ వాసి. 27 ఏళ్లుగా అతను అక్కడే ఉంటున్నాడు. బ్రిటన్ లో శాశ్వత నివాసిగా గ్రీన్ కార్డు కూడా పొందాడు. అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ వ్యవహారాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చాడు. తమ అడ్డాపై పోలీసులు రైడ్ చేశారనే విషయం తెలుసుకున్న వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో జస్సీ పట్టుబడ్డాడు. తుషార్ గోయల్ ఈ సిండికేట్ కు సంబంధించి భారత్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడికి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. जितेंद्र पाल सिंह जस्सी, इसकी लुकआउट सर्कुलर हमने खोला था इंसिडेंट के डेट पे ही, और ये इंडिया से इंग्लैंड भागने की फिराक में था, अमृतसर एयरपोर्ट पे डिटेन हुआ इसकी गिरफ्तारी के लिए. ये एक्चुअली 43 साल का है और ये यूके में पिछले 27 साल से रह रहा है. इसके पास में वहाँ का परमानेंट रेजिडेंसी परमिट है और ये लिंक ये है कि ये जो नोट्स हैं, मेन नोट्स हैं, उनके बिहाव पर ड्रग्स के ऑपरेशन को मूवमेंट को सुपरवाइज करने के लिए इंडिया आया हुआ. इसकी एग्जैक्ट लोकेशन दुबई में है या कहाँ है, एक लोकेशन की पास में दुबई आई थी, हाल फिलहाल में कहाँ है इसके बारे में कमेंट नहीं किया सकता. ढिल्ली लो ड्रग्स तरचुगा దొరుకుతున్నాయి. వారంలోనే రెండు బిగ్ డ్రగ్ డెన్లు బయటపడడం కలకలం రేపుతోంది. ఈ ముఠాలకు అంతర్జాతీయ లింకులు ఉండడం కలవర పెడుతోంది. ఇలా ఇంకెన్ని నగరాలకు మాదక ద్రవ్యాలు సప్లై చేశారో తెలియదు. గత వారం చిక్కిన ముఠాకు ముంబై డీ కంపెనీతో లింకులు ఉండొచ్చనే అనుమానాలున్నాయి. ఎందుకంటే డీ కంపెనీకి దుబాయ్ సేఫ్ జోన్ గా ఉంది. ఈ క్రమంలో నిందితులను డిఆర్ఏతో పాటు ఐబి అధికారులు కూడా ప్రశ్నించారు. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త వీరుతో ఢిల్లీ కేసులో పట్టుబడిన తుషార్ గోయల్కు సంబంధాలున్నాయి. వీరితో తుషార్ టచ్ లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీ డ్రగ్స్ దందా వ్యవహారాన్ని 2-3 నెలల క్రితమే గుర్తించారు అధికారులు. దుబాయ్లో ఉంటున్న వీరుతో త్రీమా యాప్ ద్వారా ముంబైకి చెందిన వ్యక్తి మాట్లాడుతున్న విషయం ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికొచ్చింది. త్రీమా యాప్ లో ఈకేగా రిజిస్టర్ చేసుకున్నది ఎవరని ఆరా తీశారు. దీంతో అది ఢిల్లీకి చెందిన తుషార్ గోయల్ అని తెలిసింది. బ్రిటిష్ రాక్ బ్యాండ్ గురించి వీరిద్దరూ సంభాషిస్తున్నట్లు గుర్తించారు. వాళ్ల సంభాషణపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో తుషార్ గోయల్ పై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్ కార్టెల్ వ్యవహారాన్ని గుర్తించారు. దీంతో స్పెషల్ సెల్ ను రంగంలోకి దించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికొస్తున్నాయనేది తెలుసుకోగలిగారు. పనామా నుంచి గోవాకు డ్రగ్స్ చేరుకుంటున్నాయి. దుబాయ్కు సమీపంలోని పోర్టు మీదుగా ఈ డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించారు. వారం క్రితం ఉత్తరప్రదేశ్లోని హర్పూర్, ఘజియాబాద్ లకు డ్రగ్స్ చేరుకున్నాయి. అక్కడి నుంచి ఢిల్లీలో మహిపాల్పూర్ అడ్డాకు డ్రగ్స్ తరలించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని అధికారులు తుషార్ గోయల్తో పాటు 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కామన్ గా కొకైన్ సంపాదించడం కష్టమైన పని. 3 లాటిన్ అమెరికా దేశాల్లో మాత్రమే ఇది ఉత్పత్తి అవుతుంది. కొకైన్ ఉత్పత్తికి అవసరమైన కోకా చెట్లు పెరు, బొలీవియా, కొలంబియాలో మాత్రమే ఉన్నాయి. కొలంబియాలో ఉత్పత్తి అయిన కొకైన్ ను పనామాకు చేరుకున్నాక అక్కడి నుంచి ఇథియోపియా మీదుగా దుబాయ్ సమీపానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి గోవాకు చేరవేశారు స్మగ్లర్లు. ఇక గొడవంలో సీజ్ చేసిన 40 కేజీల గంజాయిని థాయిలాండ్ నుంచి రప్పించారు. 562 కేజీల కొకైన్, 40 కేజీల గంజాయిని చూసి అధికారులే అవాక్కయ్యారు. ఢిల్లీ అడ్డాలో వారంలోనే 2 డ్రగ్ డంపులు పట్టుబడడం వెనుక ఇంటర్నేషనల్ రాకెట్ ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుడు మహిపాల్ నగర్, ఇప్పుడు రమేష్ నగర్ లో పట్టుకున్న కొకైన్ కు లింక్ ఉంది. వారం వ్యవధిలో 7,600 కోట్ల రూపాయల విలువైన కొకైన్ పట్టుబడడం చూస్తుంటే దేశంలో ఏ రేంజ్ లో డ్రగ్స్ దందా జరుగుతోందో అర్థమవుతోంది. రోజు రోజుకు ఇది దేశపు పెను సమస్యగా మారుతోంది. బ్యాక్ టు ఫోకస్. ఢిల్లీయే కాదు, హైదరాబాద్ కూడా ఎప్పటినుంచో డ్రగ్స్ కు అడ్డాగా మారింది. మాయదారి మత్తు యువతను చిత్తు చేస్తోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా గమ్మత్తులోకి దించేస్తున్నాయి ముఠాలు. పబ్బులు, పార్టీలకెళ్లే యూతే టార్గెటా? డార్క్ వెబ్ వేదికగా దందా నడుస్తోందా? ఢిల్లీనే కాదు, మత్తులో హైదరాబాద్ చిత్తవుతోంది. కిలోల కొద్దీ మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వారంలో ఏదో ఓ చోట డ్రగ్స్ చిక్కుతూనే ఉన్నాయి. యూత్ టార్గెట్ గా ఈ దందా కొనసాగుతోంది. పబ్స్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయి. ఇక్కడకొచ్చేది ఎక్కువ శాతం యువతే. వీరినే టార్గెట్ చేస్తున్నాయి డ్రగ్స్ ముఠాలు. బల్క్ ఆర్డర్స్ తీసుకుని మరీ సప్లై చేస్తున్నాయి.
ఏరియా వారీగా ఏజెంట్లను నియమించుకుని రహస్యంగా నెట్వర్క్ నడిపిస్తున్నాయి. పోలీసుల కళ్ళు గప్పి గమ్మత్తులో దించేస్తున్నాయి. చాప కింద నీరులా మాయదారి మత్తు వ్యాపారం విస్తరిస్తోంది. వినోదం పేరుతో ప్రమాదకరమైన డ్రగ్స్ ను విక్రయిస్తున్నాయి ముఠాలు. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హర్ష్ ఆయిల్ మొదలుకొని కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు, ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు, వ్యాపారవేత్తల నుంచి సెలబ్రిటీల దాకా మత్తులోకి దించేస్తున్నాయి ముఠాలు. పోలీసులు ఎంత నిర్బంధం విధిస్తున్నా వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పెడ్లర్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా కావలసిన డ్రగ్ ను ఎంచుకోవడం, సోషల్ మీడియా యాప్ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం, బిట్కాయిన్స్ రూపంలో నగదు చెల్లించడం, డెడ్ డ్రాప్ లేదా కొరియర్ ద్వారా సరుకు తెప్పించుకోవడం, ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్ పార్టీలు జరిగిపోతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాత్రైందంటే చాలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్ట్లు, పబ్లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలన్నది సప్లై చేసేవారికి తెలుస్తుంది. అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతూ ఉంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదక ద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టంతో పాటు ల్యాప్టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డు అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత, ల్యాప్టాప్ లేదా స్క్రీన్పై పైట్రాన్స్ ఇమేజెస్గా పిలిచే ఓ రకమైన ఫోటోల్ని చూస్తూ ఉంటారు. అక్కడ సైకడెలిక్గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ పార్టీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. పోలీసుల దాడుల్లో రేవ్ పార్టీల గుట్టు రట్టవుతున్నా అడ్డాలు మార్చి నిర్వహిస్తున్నారు. నగరంలో లభిస్తున్న మాదక ద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసేవాళ్లు. భారీ స్థాయిలో దీన్ని సేకరించి ప్యాక్ చేసి వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవలి కాలంలో గంజాయికి బదులుగా హష్ ఆయిల్ అక్రమ రవాణా జోరు పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చెరస్ను సరఫరా చేస్తున్నారు. లీటర్ ఖరీదు అత్యంత లాభదాయకంగా లక్షల రూపాయల్లో ఉండడంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్ ఆయిల్తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే దందా ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ సౌత్ ఆఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డిస్ట్రిబ్యూటర్లు వీటిని దేశవ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్ వెబ్లోని డ్రగ్స్ ఫోరమ్స్లో, తమ దగ్గర లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు. రేటు ఖరారైన తర్వాత బైనాన్స్ లేదా వజీరెక్స్ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో సరుకు పంపిస్తున్నారు. ఇదొక్కటే కాదు, అనేక రూపాల్లో డ్రగ్స్ నగరానికి చేరుతున్నాయి. పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరచుగా పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో బోయిన్పల్లిలో 8.5 కోట్ల రూపాయలు విలువ చేసే 8.5 కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లిలో స్థానిక పోలీసులు, హెచ్ న్యూ టీమ్స్ 8.5 కిలోల ఎంఫిటమిన్ డ్రగ్ పట్టుకున్నారు. ఈ డ్రగ్ ను పిల్, లిక్విడ్ గా వివిధ రూపాల్లో తీసుకుంటారు. మార్కెట్లో ఈ డ్రగ్ ఖరీదు 1 కేజీ కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా డ్రగ్స్ వారంలో ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉన్నాయి. చిక్కిన మాదక ద్రవ్యాలు ఈ స్థాయిలో ఉంటే రహస్యంగా తరలించిన 100 కిలోల మత్తు పదార్థాల సంగతి ఏంటి? పట్టుబడకుండా ఎంతమందికి చేరుతున్నాయి? గతంలో టాలీవుడ్లోనూ డ్రగ్స్ దుమారం రేపాయి. గతేడాది కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం
తెలుగు చిత్రసీమను కుదిపేసింది. అతని కాల్ లిస్టులో కొందరి పేర్లు ఉన్నాయన్న ప్రచారం అప్పట్లో కలకలం రేపింది. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. అలెక్స్ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఇలా నమోదైన కేసులలో సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో ఆరింటిని నాంపల్లి కోర్టు కొట్టేసింది. అటు బాలీవుడ్లో గతంలో డ్రగ్స్ కలకలం రేగింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. రియా సుశాంత్కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధా కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలిచ్చినా ఆ తర్వాత అతన్ని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నిర్దోషిగా తేల్చి వదిలేసింది. దేశంలో అన్ని నగరాలు డ్రగ్స్ అడ్డాలుగా మారుతున్నాయి. సైలెంట్ గా విస్తరిస్తున్న ఈ డర్టీ బిజినెస్ పోలీసులకు సవాల్గా మారుతోంది. ఎంత నిఘా పెట్టినా నయాదారుల్లో స్మగ్లర్లు పెడ్లర్లు చెలరేగుతూనే ఉన్నారు. అన్ని నగరాలకు మత్తు జబ్బు పాకింది. డ్రగ్స్ రిలేటెడ్ కేసులు పెరిగిపోతున్నాయి. క్రైమ్ రేట్ పెరిగిపోవటానికి కారణమవుతున్నాయి. కూల్ డ్రింక్స్ లో మాదక ద్రవ్యాలు కలిపి కొందరు అమ్మాయిలపై అరాచకాలకు తెగబడుతున్నారు. డ్రగ్స్ ఇంటింటి సమస్యగా మారుతోందా? భవిష్యత్తులో పెనుముప్పు పొంచి ఉందా? రోజు రోజుకు నగరాల్లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది. పార్టీ కల్చర్ ట్రెండ్ కు నల్లమందు, హుక్కా తోడయ్యాయి. తర్వాత అది హెరాయిన్, కొకైన్ వరకు దారితీసింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ఒకప్పుడు గంజాయి అంటే కొందరు మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు క్లాస్, మాస్, యూత్, స్టూడెంట్స్ వరకు చేరింది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో కొందరు రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు కల్చర్ మిడిల్ క్లాస్ యూత్ కు కూడా పాకింది. ఆ మధ్య కొందరు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారు. 5 పబ్బుల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో 4 పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తో పట్టుబడితే వినియోగదారులపై కూడా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఢిల్లీ, హైదరాబాదే కాదు, ప్రతి నగరానికి మాయదారి మత్తు జబ్బు పాకింది. దేశంలో 40% మంది యువత ఉన్నారు. వీరినే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసింది. ఫలితంగా మాదక ద్రవ్యాల బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. వారాంతాల్లో పబ్లకొచ్చే వాళ్లే వీరి కస్టమర్లు. కొందరు సరదాగా వచ్చినా పోను పోను మత్తుకు అలవాటు పడుతున్నారు. 1-2 సార్లే అంటూ లైట్ తీసుకుంటున్నారు. కానీ వారికి తెలియకుండానే మత్తు ఊబిలోకి కూరుకుపోతున్నారు. కొందరైతే మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న డ్రగ్స్ దందా క్రైమ్ కు కేరాఫ్ అవుతోంది. మత్తు లోకంలో దిగిన కొందరు నేరాలకు సైతం ఒడిగడుతున్నారు. డ్రగ్స్ రిలేటెడ్ కేసులు ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాలైన మత్తు పదార్థాలని కూల్ డ్రింకుల్లో అమ్మాయిలకిస్తున్నారు. ఇందుకోసం GHB అనే డ్రగ్ ను వాడుతున్నారు. డేట్ రేప్ డ్రగ్ లేదా రేప్ డ్రగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే డేటింగ్ పేరుతో పిలిచి ఈ డ్రగ్ ను ఇచ్చి మత్తులో ఉండగా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటివి కొన్నాళ్లుగా తరచుగా జరుగుతున్నాయి. డోస్ ఎక్కువైతే ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. కొందరు డ్రగ్స్ కు బానిసై చివరకు వాటిని కొనేందుకు డబ్బులు లేక స్మగ్లర్ల అవతారం ఎత్తిన సందర్భాలు ఉంటున్నాయి. చాలా వరకు సింథటిక్ డ్రగ్స్ ఒకసారి ఉపయోగించినా వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. కిక్కు కోసం వాడిన కొందరు తర్వాత దానికి బానిసగా మారిపోవడానికి కారణం అదే. కొన్ని డ్రగ్స్ ను సేవించినప్పుడు అవి మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో విపరీతమైన ఆనందం కలుగుతుంది. చుట్టూ ఏం జరుగుతుందోనన్న సోయి ఉండదు. అన్నీ మర్చిపోతారు. ఒక్కోసారి తాము ఎవరేమన్నది కూడా వాళ్లకు గుర్తుండదు. ఎదుటి వాళ్లు చెప్పింది మెదడుకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కంటికి కనిపించే వస్తువులు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. రిక్రియేషన్ డ్రగ్స్ పేరుతో వీటిని అలవాటు చేస్తూ ఉంటారు. మొదట్లో చాలా మంది ఇదంతా ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల శరీరంలోని మిగతా అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. దేశంలో కొన్నాళ్లుగా డ్రగ్స్ వాడకం పెరిగిపోతోంది. పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలను చూస్తేనే తెలుస్తుంది. డిమాండ్ కు తగ్గ సప్లై సీక్రెట్ గా సాగుతోంది. ముంబై, గోవా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటివే కాదు, బి క్లాస్ సిటీస్ లోనూ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతమైన కాట్రా హిల్స్ లో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ గుట్టు బయటపడింది. 1,814 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో 6-7 నెలలుగా MD డ్రగ్ గా పిలిచే నిషేధిత మెఫాడ్రోన్ సింథటిక్ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక్కడ తయారైన ఈ డ్రగ్ ను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. రోజుకు 25 కేజీల మెఫాడ్రోన్ ను తయారు చేసేలా ఫ్యాక్టరీలో ఏర్పాట్లు చేశారు. రైడ్ లో భాగంగా 907 కేజీల మెఫాడ్రోన్ తో పాటు 5,000 కేజీల ముడి సరుకును సీజ్ చేశారు. ఇలాగే చాలా చోట్ల మాదక ద్రవ్యాలని తయారు చేస్తున్నారని తెలుస్తోంది.
దేశంలో డ్రగ్స్ సప్లై పెరిగిపోయింది. ఇందుకోసం విదేశాల నుంచి డంప్ చేస్తున్నారు. వాయు సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో తరచుగా పట్టుబడుతున్నాయి. గత ఏప్రిల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 కేజీల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ 21 కోట్ల రూపాయలు. గత మేలో కొచ్చి తీరంలో సముద్రగుప్త పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టారు నేవల్ అధికారులు. 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఈ కేసులో పాకిస్తాన్ జాతీయుణ్ణి అరెస్టు చేశారు. జులైలో భారత సంతతికి చెందిన జర్మనీ పౌరుణ్ణి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సిబిఐ పట్టుకుంది. అతని నుంచి 30 కోట్ల రూపాయలు విలువ చేసే 6 కేజీల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అంతర్జాతీయ ఎయిర్పోర్టుల్లో నిత్యం డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. మొత్తానికి యూతే టార్గెట్గా మత్తు వ్యాపారం నడుస్తోంది. దీంతో డ్రగ్స్ ఇంటింటి సమస్యగా మారుతోంది. ఇది ఇలాగే పెరిగిపోతే దేశంలో అతిపెద్ద సమస్య అయ్యే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో పెనుముప్పుగా మారే ఛాన్స్ ఉంది.